ఆయన నామమును ధరించటము ఈ రీతిగా సమకూడటము కాదు, ఆయన నిన్ను నడిపించాలి. కర్తవ్యమో కాదు, క్రీస్తు నాయకత్వమునకు ప్రతి క్రైస్తవుడు తనను తాను అప్పగించుకోవాలి. మించకపోతే క్రీస్తు నాయకత్వానికి నీవు రాజు ఏనాడు యేసయ్యను అంగీకరించలేకపోయి ఉన్నాడు. యేసయ్యను అంగీకరించడానికి ఇష్టపడలేదు. నీ జీవితంలో నీతో ఆ రాజుకు స్థలం ఉన్నదా? అఫ్కోర్స్, నీ జీవితానికి నీవే రాజు, నీవే రాణివి, నీవే నీ నావును నడిపించవలసి ఉన్నది. కానీ నీతో కూడా వేరొక రాజు తప్పక ఉండాలి. రెండవ వ్యక్తి రాజైన హేరోదు. మత్తయి సువార్త 2:3. ఏదో నీవు కొనసాగిస్తూ ఉన్నట్టే క్రీస్తును చూడాలి. క్రీస్తుకు స్థలం ఇవ్వాలి. రెండవ వ్యక్తి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.